నమస్తే సార్, మీ పేరండి? నా పేరు బాబురావు ఉంటారండి. బాబురావు గారు, మీరు ఎవరండి? గొట్టిపిల్లి అండి. సార్, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. సార్, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఒక 2-3 నెలల్లో. రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ప్రస్తుతం కనిపిస్తున్న మార్గం ఒకటే, బాబు గారే ఉండాలన్నది మా ఉద్దేశం. సో ఎందుకని చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విడగొట్టిన తర్వాత చెట్టు కింద నీడలా బ్రతికాం, అలాంటి పరిస్థితిని 4 ఏళ్ళలో కూడా తీర్చిదిద్దుకొచ్చాడు ఆయన. భవిష్యత్తులో కూడా ఆయన లేకపోతే రాజధాని కానీ పోలవరం కానీ ఇత్యాది అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయని మా అభిప్రాయం. ఇకపోతే 4.5 సంవత్సరాల పరిపాలనలో కూడా సంతృప్తినిచ్చింది. ఏవో కొన్ని ఉంటాయి, వాటిని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మా వ్యక్తిగత అభిప్రాయం. సార్, ఒకసారి జగన్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారండి? అంటే అవకాశం ఇస్తే అంటే దైవ నిర్ణయం, కానీ అనుభవ శూన్యం ఉందనే మా అభిప్రాయం. అనుభవం లేనిది ఈ కొత్త రాష్ట్రాన్ని ఎవరూ నడపలేరు. అందుకు తగ్గ అనుభవం కావాలి, రాజకీయ అనుభవం కావాలి, సంపదను ఎలా సృష్టించాలన్న దాని మీద కూడా అనుభవం కావాలి. మరి ఆ రెండిట్లో అది వాళ్ళిద్దరూ సరిపోరు అన్నది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.